మన ఎంపీ గారు ఎమ్మెల్యేతో కూడా కానీ అందరితో కలిసి అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఎంపీ ఎవరో కూడా తెలియకుండా పోతూ ఉంది. ఇప్పుడు ఎంపీ గారు అందరితో కలిసిమెలిసి ప్రతి ఒక్కరితో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఏమంటే, ఎన్ని సంవత్సరాలుగా ఈ 9 పర్యాలుగా ఇక్కడ జెర్సీ నియోజకవర్గం ఉన్నా కూడా ఇటువంటి డాక్టర్ థామస్ అనే అతను రాజకీయపరముగా అతను రాకుండా కొత్తలో వచ్చినా కూడా అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఒక 1000 అతను పిల్లక చదువుల కోసం 1000 ఎకరాలు ఆయన ఇండస్ట్రీ చేసి అన్ని కంపెనీలు చేస్తానని, అదే దగ్గుమల్లి ప్రసాదరావు కూడా చదువుకున్న వ్యక్తులు ఇద్దరిని మా నియోజకవర్గాన్ని పంపినారు కాబట్టి ఇక్కడ ఇద్దరు అందరూ ఎవరు మాకు ఏమీ ఇబ్బంది లే, మేము పిల్లకాయలకంతా వీళ్ళిద్దరి వల్ల జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఐఏఎస్ మేయర్ గెలుస్తారు. అంటే మీ పార్టీ అధ్యక్షుడు ఇద్దరిని సెలెక్ట్ చేయడం పట్ల ఎట్లా ఉంది? మా పార్టీ అధ్యక్షుడు ఇద్దరిని సెలెక్ట్ చేసేది చదువుకున్న వ్యక్తుల్ని ఈ నియోజకవర్గం డెవలప్ చేయాలని అతను మంచి ఆలోచన మేరకే ఇక్కడ ఇద్దరు కూడా డెవలప్ చేసేదానికి పంపించాడు. ఈ నియోజకవర్గము చాలా వెనుకబడింది కాబట్టి ఇద్దరు చదువుకున్న వ్యక్తులు ఉంటేనే, ఒక డాక్టర్ కానీ ఒక ఐఆర్ఎఫ్ ఆఫీసర్ ఉంటేనే ఈ నియోజకవర్గం డెవలప్ వస్తుందని ఆయన పంపడం. ఆ మేరకు మేమందరం కష్టపడి మంచి మెజారిటీతో గెలిపించేది మీకు. దగ్గుమల్లి ప్రసాదరావు గారు అందరినీ కలుపుకునే తత్వం అతనికి ఉన్నాయి. ప్రజలకు మంచి చేసే వ్యక్తి అని అందరికీ తెలుసు. ఎలాంటి విభేదాలు ఏం లేదు. దగ్గుమల్లి ప్రసాదరావు గారిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. అంటే ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నాడు, ప్రజల కలవడం కానీ పార్టీ నాయకుల కార్యకర్తలతో మాట్లాడే పద్ధతి ఎలా? అలాంటి వ్యక్తిత్వం, మంచి వ్యక్తి, పద్ధతి గల వ్యక్తి, ఎక్కడ చూసినా ఆయనకి జనాదరణ బాగానే ఉన్నాయి. అందరితో కలివిడిగా బాగానే ఉన్నాడు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఎంపీతో ఎలా కలిసి పనిచేస్తున్నారు? ఇద్దరు కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నారు, భారీ మెజార్టీతో గెలుస్తారు. మా ఎమ్మెల్యే థామస్ అన్న గారు ప్రజల్లో ముందుకెళ్ళిపోతున్నాడు. చాలా గొప్ప వ్యక్తి ఇతను కానీ ఎంపీ కానీ ఎంపీ అభ్యర్థి కానీ మంచి అభ్యర్థుల్ని ఎదికి ఏరు కోరి ఇక్కడున్న పరిస్థితిని చూసి ఇటు థామస్ గారు కానీ అటు ప్రసాద్ గారు కానీ మంచి విద్యావేత్తలు వేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలా. అదేవిధంగా వెనుకబడిన ఈ యొక్క 5 సంవత్సరాలు వెనుకబడిన ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేయాలని ఒక ఆతృతతో ఎన్డీఏ కూటమి వీళ్ళిద్దరిని ఇక్కడ ప్రపోజ్ చేశారు. మా బీజేపీ తరఫున కూడా మేమందరూ కట్టుకలిసిగా పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా అభ్యర్థులు ఇద్దరు కూడా సాక్షితో వాళ్ళు దూసుకుని వెళ్తున్నారు. ఎక్కడ చూసిన ప్రచారానికి అవతల పార్టీ కన్నా ముందు ఈ పార్టీ దూసుకుని వస్తున్నది. ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు మేము గెలిపిస్తాము. వాళ్ళు కూడా గెలిచే సూచనలో కాదు, 100% వాళ్ళే గెలుస్తారు అని కూడా మేము అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే అరాచాన్ని అందరు ప్రజలు గమనించారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులన్నీ ఇంకా మనం అట్నే కొనసాగిస్తే మనం ఈ రాష్ట్రంలో ఉండే అవసరం లేదు, ఈ యొక్క గ్రామంలో ఉండే అవసరం లేదు, మన పక్క దేశాలకు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇప్పుడు కసిగా అందరూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనపై కసిగా ఉన్నారు. కానీ అందరూ కట్టుకలిసిగా ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించి దీన్ని అక్కడ మోడీ గారికి ఎంపీగా మేము గిఫ్ట్గా పంపిస్తాము. ఇక్కడ ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు గారికి మేము థామస్ గారిని గిఫ్ట్గా పంపిస్తాము. మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా అందరూ కట్టుకలిసిగా మేము పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా శ్రమించి 1000 పగళ్ళు కూడా వాళ్ళు దూసుకొని పోయి అవతల వారికి కూడా శాంచిన రకంతో వాళ్ళు దూసుకుని పోతారు. ప్రచారంలో ఎలాంటి లోటు లేదు. కానీ 100% వాళ్ళిద్దరు గెలుస్తారు. మేము గెలిచి వాళ్ళకి గిఫ్ట్ వేస్తున్నాం.